నాని అంబాజీ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందలకు వస్తే ఒక చిన్న ఊరు వస్తుంది. అది చిన్న ఊరు, ఆ ఊర్లో చిన్న దర్గా ఉంటుంది. ఆ దర్గా నుంచి రైట్ తీసుకోవాలి. స్టేట్గా ఇట్లా వస్తే ఇంకో ఇక్కడ ఎక్స్ రోడ్ వచ్చింది. ఎక్స్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి స్టేట్గా మనం చక్కగా వెళ్ళిపోవాలి. ఇక్కడ పోతే హరిపుర అని వస్తుంది అనుకుంటాం. ముందు బుక్కులు అయితే హరిపుర అని ఉంది. ఇంకేమైనా ఉన్నా కానీ చిన్న చిన్న ఏదో ఉండి తర్వాత హరిపుర అనేది వస్తుంది. పాని మహూదా దగ్గర అబ్బాయి టీ తాపాడు. టీ తాగిన తర్వాత బయలుదేరినాం. ఇప్పుడు మనం హరిపుర వెళ్తున్నాం. ఇది వెనకాల వచ్చేసి నిద్ర చేసుకొని బయలుదేరినాం. నాని అంబాజీ చిన్నగా ఉంది రోడ్. ప్రసాన చల్లటి గాలి, పైరులు, మధ్యలో మనము పరిక్రమ నర్మదేహ. మనం హరిపుర వచ్చేసినాం. ఇక్కడ ఎక్స్ రోడ్ లాక్ ఉంది. స్టేట్గా వెళ్ళాలి మనం. ఇట్లా బాపు అవి ఆగే కొన్సిగా మాత వరవాడసే నవగామా వా ఆశ్రమే నవగామా కిత్నా కిలోమీటర్ అయ్యా సార్ చేసా కిలోమీటర్. ధన్యవాదాలు బాపు నర్మదేహ. మనకు వీళ్ళు 6-7 కిలోమీటర్లు అంటున్నారు కానీ అప్రాక్సిమేట్లీ మనం నమ్మలేము. ఎందుకని చెప్పేసానంటే మనం పగ్గండి రస్తాలు అని చెప్పేసి అంటాం కదా మనం నక్షపాటలు. ఇవి నక్షపాటలు లాకుంటే కనుక కిలోమీటర్ రాళ్ళు ఉండవు. సో అందుకోసం చెప్పేసి కిలోమీటర్ మీద నమ్మకం లేదు. ముందలుంది ఇది రోడ్ అంతే. ఇది ఒక్కటే నమ్మాలి మనం అంతే. ముందలుంది ఇది రోడ్ అంతే. ఇక్కడ హరిపుర ఊరులోనే ఇక్కడ కెనాల్ పక్కపోటి వరవాడ రోడ్ అని చెప్పేసి చిన్న రోడ్ ఇట్లా ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. చిన్న మందిరం ఒకటి ఇట్లా కొత్తగా నిర్మించినట్టున్నారు. మూర్తి పాతదే కానీ మందిరం కొత్తగా నిర్మించారు. ఇదేదో లేక్, అది మనము కాలువలు అంటాం కదా కాలువ. ఈ కాలువ దాటేయాలి మనము. బ్రిడ్జు, చిన్న బ్రిడ్జ్ ఒకటి నిర్మించారు కదా. నీళ్ళు ఏమో పారడం లేదు. బండ్లు ఎక్కువ రావు కనుక సరిపోయింది. చూడండి ఇంత పెద్ద గుంత పడిపోయింది. మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్లో ఇంత గుంత ఉంది. చాలా పెద్ద ఉంది. ఎంత బాగున్నాయి కదా. రోడ్ పక్కనే కట్టేశారు. ఇట్లా దాటిన తర్వాత ఇట్లా ఉంది రోడ్డు. పంట పొలాల మధ్యలో నుంచి నిదానంగా వెళ్తుండాలి. నర్మదేహార్ నర్మదేహార్ నర్మదేహార్. బర్వాడ టీ రోడ్ వచ్చింది. టీ రోడ్ నుంచి మనం వెళ్ళాలి ఇప్పుడు. అంటే అప్రాక్సిమేట్లీ ఇది ఎక్స్ రోడ్ అనుకోండి. మనం స్టేట్కి వచ్చి స్టేట్గా పోయినా. మెయిన్ రోడ్డు వస్తుంది. మెయిన్ రోడ్డు వదిలేసి స్టేట్కి అట్లా చక్క వెళ్ళిపోతే కంబైత నవగాం వస్తుంది. ఈ బైక్ వస్తున్నట్టు మనం వెళ్ళాలి ఇప్పుడు. ఊర్లోకి వచ్చిన తర్వాత ఇలా బోర్డు పెట్టారు చూడండి. కంబైత బొరియా అని 6 కిలోమీటర్లు అని చెప్పేసి అని ఇలా ఇక్కడ వెళ్ళాలి మనం. ఎట్లా ఉంది చూడండి రోడ్డు. చిన్న రోడ్డు ఇది. ఇది కూడా మళ్ళీ సీసీ రోడ్ సార్. చిన్న పరివాహం వచ్చింది. వాగు అనుకోండి. చిన్న వాగు వచ్చింది. ఇది దాటాలి మనం. ఊరు దాటిన తర్వాత ఉంది ఇది బర్వాడ. కంబైత వస్తుంది ఇప్పుడు. బర్రె చూడండి దాన్ని చూసి భయపడుతుంది. ప్రశాంతంగా ఉంది చూడండి ప్రవాహం. చిన్నగా నేను నది నీళ్ళు దాటేశాను. ఇది చిన్నది ఉపనది, నర్మదామాత ఉపనది. దీనికి ఏం పేరు ఉందో ఏమో వెతకాలి, పుస్తకంలో చూడాలి. మనకి ఇక్కడ ఎవరు పెద్దగా చెప్పడానికి ఎవరు లేరు. మోకాళ్ళ
పైకి తొడల వరకు నీళ్ళు వస్తున్నాయి, ముసలైన వస్తున్నారు చూడండి. ఇట్లా దాటుకుంటూ వచ్చేస్తున్నాను. నజీక్ నజీక్ ఆజా, తొడల వరకు వెళ్ళిపోయినాయి చూడండి వాటర్. తర్వాత ఇంకా తగ్గుతాయి, వచ్చేస్తే పైకి వచ్చిన తర్వాత ఇల్లు వెళ్ళాలి. చిన్నగా పిల్లకాలలా కనొస్తుంది, బాటలాగా కనొస్తుందా, చెట్టు కింద నుంచి చిన్న బాటలాగా ఉంది చూడండి, చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో నుంచి వెళ్ళిపోలేకున్నా. వీళ్ళ ప్రాంతీయ భాష గుజరాతీ. ఇప్పుడు మనము హిందీలో వచ్చి మాట్లాడేవరకల్లా అందరికీ రావడం లేదు, కొంచెం కొంచెంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ నది అయితే మెయిన్ నది అని చెప్పేసి అని అంటున్నారు. మీదానద మెయిన్ నది అనేది ఇంకా పర్టికులర్గా కన్ఫర్మ్ అని చెప్పలేను. కాకపోతే వెనకాల ఉన్నది బరవాడ, ముందలకు మనం వెళ్ళాల్సింది కంపైత. ఇంకా పరిక్రమవాసులు అక్కడి నుంచి వస్తున్నారు చూడండి. ఇక్కడ కంబైత వచ్చినాం. కంబైత నుంచి కిలోమీటర్న్నర అట్లా పోతే మనకి నౌగాం వస్తుంది. ఈ టీ రోడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. కంబైత దాటేసి టీ రోడ్ ఇక్కడ మళ్ళా రైట్కి వెళ్ళాలి. అక్కడ లెఫ్ట్ తీసుకొని వచ్చేస్తే ఇక్కడ రైట్ తీసుకుంటే నవగాం. పరిక్రమవాసులు వెళ్తూ ఉన్నారు చూడండి, నవగాం వస్తుంది ఇప్పుడు కిలోమీటర్న్నర అంటున్నారు. నవగాం వచ్చేసినాం. నవగాం రావడానికి సమయం వచ్చేసి ఒక 6 నిమిషాలు తక్కువ ఉందంటే 5 కావడానికి. కొంచెం మసక మసక అవుతూనే ఉంది అప్పుడే 5 గంటలకే. చూద్దాం ఇంకా ముందరికి వెళ్ళడమా ఇక్కడనే ఆగడమా అనేది ఇక్కడ ఉన్న వసతులని బట్టేసి నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ ఏమైనా వసతులు ఉన్నాయంటే ఇక్కడ, లేదంటే ముందరికి.